మార్కెట్లో ప్రస్తుతం చాలా సంస్థల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనేటప్పుడు దాని సైజ్, సస్పెన్షన్ బ్రేక్స్, సర్వీసింగ్, ఒకసారి ఛార్జింగ్ పెట్టాక ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎలా పనిచేస్తుంది లాంటి విషయాలన్నీ తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో చాలా వరకు సింగిల్ ఛార్జింగ్తో 50 నుంచి 100 కిలోమీటర్లు మాత్రమే వెళుతున్నాయి. కొన్ని వాహనాల్లో అదనపు బ్యాటరీతో మరికొంత దూరం వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని సంస్థలు డాష్ బోర్డులోని బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, వాహనం ఎంత దూరం వెళుతుందనే అంశాలతో పాటు మ్యాప్లు, యుఎస్బి పోర్ట్, స్పీడ్ మోడ్, సీటు కింద స్టోరేజ్ బిన్స్ లాంటి సౌకర్యాలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపిక చేసుకోవడంలో అన్నింటికంటే కీలకం బ్రాండ్. వాహనాన్ని తయారు చేసిన సంస్థ చరిత్ర, విశ్వసనీయత కూడా ముఖ్యం. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఆందోళన కలిగిస్తున్న అంశం ప్రమాదాలు. బ్యాటరీలు పేలిపోవడం, వాహనాలు కాలిపోవడం లాంటి ఘటనల్ని చూస్తున్నాం. అయితే ఇందులో ఎక్కువగా వినియోగదారుల అవగాహన లేమి వల్లే జరుగుతున్నట్లు వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాల్ని ఎండలో పార్కింగ్ చేయడం, బ్యాటరీని ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టడం, ఛార్జింగ్ పెట్టగానే వాహనాన్ని నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు వారు వివరించారు. వాహనాన్ని పార్కింగ్ చేశాక కొంతసేపటి తర్వాత ఛార్జింగ్ పెట్టడం, ఛార్జింగ్ పూర్తయిన అరగంట తర్వాతే వాహనాన్ని నడపడం వంటి వాటితో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని వారి సూచన. నిర్ధారిత ప్రమాణాలున్న ఎలక్ట్రిక్ స్కూటర్ 3 ఏళ్ల వరకు ఢోకా లేకుండా నడుస్తుందని కైనెటిక్ సంస్థ వెబ్సైట్లో ప్రకటించింది. అయితే ఇది వాహనం నడిపే వ్యక్తుల వ్యవహార శైలి మీద కూడా ఆధారపడి ఉంటుందని చెబుతోంది.